దానివల్ల తెలంగాణ సాధించుకోవడానికి ధర్నా చౌక్ చాలా ఉపయోగపడ్డది. అప్పుడు కేసీఆర్కు అవసరం, కానీ ఆయన ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే ఏ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ ధర్నా చౌక్లో ఎవరు చేయొద్దు, లోకలోళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి, నా తప్పేం లేదు, ప్రజలు ఆబ్జెక్షన్ చేస్తున్నారని అంటున్నారు. మన రాత్రి దానికా ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతాయి. ధర్నా ఎప్పుడైతుంది? పొద్దున్న నుంచి సాయంత్రం దానికి అవుతుంది. సాయంత్రం తర్వాత మైక్ ఉండదు, ఏముండదు. కానీ అదే ఇందిరా పార్క్ పక్కకున్న గ్రౌండ్లో ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతాయి. కావాలని దాన్ని షిఫ్ట్ చేశాడు. ఎందుకు? తన ప్రభుత్వం మీద ఎలాంటి ఉద్యమం జరగొద్దు, నేను ఎన్ని తప్పులు చేసినా ప్రజలు అడగొద్దు అనే ఉద్దేశంతో ధర్నా చౌక్ను ఆపేయడం జరిగింది. కానీ మరి నేను జ్యుడిషరీకి థ్యాంక్స్ చెప్తున్నా, ధర్మస్థానానికి థ్యాంక్స్ చెప్తున్నా, వారు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ కూడా ప్రజలు తమను ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి బోట్స్ క్లబ్లో కూడా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. అదే ఆలోచనతో ఇక్కడ మేము పిఐఎల్ వేస్తే దానికి 2 రోజుల క్రితం సరి అయిన నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇవాళ రేపు మొట్టమొదటి ధర్నా రాఫెల్ కుంభకోణంలో జరిగినటువంటి వాస్తవాలు, 30,000 కరోడ్ శివనప్ప సొమ్మని ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మన డబ్బును ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం అనేది ఇది అన్యాయము. ఇప్పటి వరకు మా అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల మాట్లాడాడు, బయట మాట్లాడాడు, కానీ ఇంతవరకు వాస్తవాలు బయటకు వస్తలేవు. కాబట్టి మొట్టమొదటి ధర్నా రాఫెల్ కుంభకోణాన్ని బయట పెట్టాలి, వాస్తవాలు తెలియాలనేది మొట్టమొదటి ధర్నా. కోర్టు ఇచ్చిన ఈ 6 వారాల లోపల ఇది మొట్టమొదటి ధర్నా. ఇవి కంటిన్యూస్గా ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోవచ్చు. రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 6 వారాల తర్వాత మేము పర్మనెంట్గా మా ప్రభుత్వంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజలకు అవకాశం మాట్లాడే అవకాశం ఇవ్వడానికి ధర్నా చౌక్ను ఉపయోగించుకుంటాం. ఈ రాఫెల్ కుంభకోణాన్ని రేపు ధర్నా 10:30కు మొదలుపెట్టే దానికి మహాకూటమి నాయకులు రమణతో మాట్లాడాను, అదేవిధంగా జేఏసీ నాయకులు మాట్లాడాను, సిపిఐ వాళ్ళు కూడా వస్తున్నారు. రేపు 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. ఇది మొట్టమొదటి మహాకూటమి, మొట్టమొదటి ధర్నా. ఇందులో వాస్తవాలు బయటికి రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మనీ తీసుకొస్తాని, స్కామ్ల మీద స్కామ్లని కాంగ్రెస్ ను అబాస్ పాలు చేశారు. బోఫర్స్ కంటే బోఫర్స్ కేవలం 60 కోట్ల కుంభకోణం అని ఆనాడు ఇవే బోఫర్స్ గంటలే కార్గిల్ యుద్ధంలో సక్సెస్ అయినము దానికి నిదర్శనం. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా అభినందించారు ఈ బోఫర్స్ గన్లు. ఇది ఈ రాఫెల్స్ కుంభకోణం 30,000 కరోడ్స్ యవనప్ప సొమ్ము అనేది ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. పీపుల్ నోస్ వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ అనే దాని మీదే రేపు ధర్నా జరుగుతుంది. కాబట్టి ఆల్ మీడియాకు నా రిక్వెస్ట్, తప్పనిసరిగా మీరు అటెండ్ కావాలి, దీన్ని కవర్ చేయాలి. కేసీఆర్ కా కేసీఆర్ ఔర్ కేంద్ర సర్కార్ దోనో ఏక్ హై. తుమ్ కర్నా నహీ చాహ్నా క్యా రాఫెల్ మే జో గల్తియా హువా క్యూ నహీ అబ్ తక్ మూ నహీ ఖోల్ రా నరేంద్ర మోడీ వో బాత్ పార్లమెంట్ కే అందర్ బాత్ నహీ కర్తా బాహర్ నహీ బాత్ కర్తా అబ్ తక్ హకీకత్ హై. కోయి భీ అగర్ కోయి సవాల్ పూచే తో ఖాముష్ బైఠే తో ఉస్కో యాక్సెప్ట్ కరే సర్కార్. ఇస్ వజహ సే హమ్ బోల్ రహే నరేంద్ర మోడీ మూ ఖోలో హకీకత్ కిత్నా ఘుటాలా హువా
ये घोटाले के बाद अब आवाम की जरूरत है, हमारा पैसा है, गरीबों का पैसा है, टैक्स का पैसा है, किसका बाप का जागीर है, ये गुजरात वाले को तुम फायदा पहुंचाने के वास्ते डिफेंस मिनिस्टर को ही नहीं ले जाते, साथ ले आके तुम जो एग्रीमेंट करे उससे 30,000 करोड़ लॉस हुआ आवाम का पैसा। उसी वजह से नरेंद्र मोदी को बार बार पूछने के बावजूद भी पार्लियामेंट के अंदर जवाब नहीं देता, बाहर भी नहीं देता। तो उसी वजह से ये धरने का ये महाकूटमी, ये तो सेकुलर फोर्सेस एक जगह बैठ के नरेंद्र मोदी का जो हकीकत आवाम को बताने के वास्ते ये घोटाला हुआ नहीं हुआ क्यों नहीं बोलते, मुंह नहीं खोले तो तुम खाए सर का, ये बताने के वास्ते कल बैठ रहे। थैंक यू। కేటీఆర్ చాలా మాట్లాడుతున్నాడు, అదో కేటీఆర్ అట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఉద్యోగాలు ఉంటాయి. అవునండి, దేశంలో జనాభా పెరుగుతున్నప్పుడు అలా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మరి ఈ 4.5 ఏళ్ళ ఎందుకు ఇవ్వలే మీరు, ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇవాళ ఎంతసేపటికి ఖాళీ అయిపోయింది, ఇది అయిపోయింది. మీ నాయన అన్నాడు ఉస్మానియా హాస్పిటల్ ఇది గాంధీ భవన్ కాదు గాంధీ హాస్పిటల్ అన్నావు, మీ నాయన ఏం చేసిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టించిందా తీసుకోమని చెప్పిండు కూలిపోతుందని. మాకు కూడా మాటలు వస్తాయి కేటీఆర్, నువ్వు జర ఎక్కువనే మాట్లాడుతున్నావు. అందుగురించి రేపున ఇందిరా విజయరథం ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఏదైతే నా యాత్ర సిరిసిల్ల నుంచే మొదలు పెడతా, ఫస్ట్ నీ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు మీ నాయన దగ్గర మొదలు పెట్టినా మీ బండారం కూడా బయట పెడతా. అక్కడ ఇసుక మాఫియా ఎవడైతే యాక్సిడెంట్ అయి చనిపోతుంటే ఇంతవరకు ఒక లారీ మీద కేసు లేదు, ఒక డ్రైవర్ మీద లేదు, కానీ అమాయక అయినటువంటి హరిజనులను బీసీలకు 3 డిగ్రీ ఇచ్చినావు, వాళ్లను బండ్లెక్కించుకొని నీ కాన్స్టిట్యూన్సీలో బహిరంగ సభలో మాట్లాడి మిగతా కాన్స్టిట్యూన్సీలకు వెళ్తా. అక్కడ చాలా విషయాలు నువ్వు ఏమేమన్నావు, ఏమేమి అబద్ధాలు చెప్పినావు, ఎన్నో ఎంఓయూలు చేసినావు, కానీ ఇంతవరకు ఒక ఉద్యోగం రాలే, ఏమేమో చెప్పినాడండి ఒక్కటి కూడా రాలే. ఇవాళ ఏదని అంటే ఈడ ఛాన్స్ లేదన్నాడు, అదే కోర్టు ఇచ్చిందిరా బాబు, నీ కోర్టు మీద కూడా గౌరవం లేదు, మేము ఇచ్చింది కాదు ఈ పర్మిషన్, నీకు జ్యుడిషియరీ మీద కూడా గౌరవం లేదని ఇప్పుడు తెలుస్తుంది. ఇది జ్యుడిషియరీ ఇచ్చింది కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే ఇంకా పూర్తిగా సీట్లు ఇంకా కొన్ని ఉన్నాయి, దాని తర్వాత కామెంట్ చేస్తా, అప్పటిదానికే నేను చేయాలి. థ్యాంక్ యూ. మొన్నాళ్ళకి ఇవ్వాలంటే నిన్న కూడా నిన్న ఏదైతే మన రామచంద్ర కుంటియా గట్టిగా చెప్పాను, ఉత్తమ్ కూడా చెప్పాను, ఒక రాంగ్ సంకేతాలు పోతాయి. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ నేనైతే పోటీ చేస్తలేను, ఒక పోటీ చేస్తున్నటువంటి మాజీ పీసీసీ గతంలో ఆయననే బీఫారాలు ఇచ్చాడు, అది ఇవ్వకపోతే అవతల వానికి ఒక అవకాశం దొరుకుతుంది, అవతల పార్టీలకు అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఇస్తే ఒక మంచి సంకేతాలు పోతాయి, లేకుంటే అపోజిషన్కి ఒక వెపన్ లాగా దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.